ఓ పక్కన అమరావతి మీద రోజువారీ విచారణ జరుగుతోంది ఆ విచారణలో అత్యంత కీలకమైనటువంటిది ప్రభుత్వం తరపున వాదనలు ఏజీ శ్రీరామ్ వినిపిస్తున్నటువంటి వాదనలు మొన్న దవే వినిపించినటువంటిది వచ్చేటప్పటికీ రాజ్యాంగపరమైనటువంటి అంశాలు ప్రభుత్వపు హక్కులు అధికారాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చినటువంటి అధికారాలు కేంద్రం జోక్యం చేసుకోదు అన్నటువంటి పాయింట్తో పాటుగా రాష్ట్రానికే అధికారాలు ఉన్నాయని కేంద్రం చెప్పేసినటువంటి విషయం రాజధాని నిర్ణయాధికారం రాష్ట్రానికి ఉంది రాజధానిని మార్చుకునే అధికారం రాష్ట్రానికి ఉంది ఒకట రెండ మూడు అనేది రాష్ట్రానికి ఉంది అట్లాగే ఏ క్యాపిటల్ లాంటి పదాలకి అర్థం లేదని కేంద్ర ప్రభుత్వమే తేల్చి చెప్పేసింది కాబట్టి దానికి స్పష్టత ఉంది ఇంకొక వైపున స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా విశాల దృక్పథంతో చేయాల్సి వచ్చింది ఒక గుజరాత్లో గాంధీనగర్ లాంటి పరిస్థితి ఇక్కడ రాకుండా ఉండడానికి చేయాల్సి వచ్చింది ఇదంతా కూడా కాన్స్టిట్యూషనల్ పాయింట్స్తో కూడినటువంటి ఎక్స్ప్లనేషన్ తను తీసుకొచ్చారు ఇప్పుడు ఏజీ శ్రీరామ్ వచ్చేటప్పటికి లోకల్ టర్మ్స్ ఆఫ్ పాయింట్స్ తీసుకుంటూ వస్తున్నారు నిన్న తీసుకొచ్చినటువంటిది ఒకటైతే ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ ధనవంతుల రాజధాని అన్నటువంటి పాయింట్కి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు ధనవంతుల రాజధాని ఎందుకు అవుతుంది అంటే యాభై ఐదు వేల ఎకరాల భూభాగం ప్రభుత్వం చేతిలో ఉంటుంది అక్కడ ఏది పెట్టాలన్నా ప్రభుత్వ పర్మిషనే తీసుకోవాలి దానికి మళ్ళీ ఈ ఒప్పందాలు అడ్డొస్తాయి వీళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు మననే చూసాం పేదలకు వెళ్ళు ఇవ్వడానికి వీల్లేదు అంటే అక్కడ ఐదు శాతమే పేదలు ఉండాలి తొంభై ఐదు శాతం ధనవంతులు ఉండాలి రెండవది అక్కడ ప్రైవేటు భూములు ఉండవు ప్రైవేటు భూములు ఎవరి చేతుల్లో ఉంటాయి భూములు ఇచ్చిన రైతుల చేతుల్లో ఉంటాయి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారు పది రూపాయలకు పాతి రూపాయలకు అమ్మాలని కాదు కోట్ల రూపాయలకి రేటు పెరగాలని తద్వారా అక్కడ ఓ పదివేల రూపాయలకు పదిహేను వేల రూపాయలకు గజి ఉంటుందా ఇంపాసిబుల్ అంటే కోట్లలో డబ్బులు ఉన్నటువంటి వాడు మాత్రమే ఆ యాభై ఐదు వేల ఎకరాల ప్రాంతంలో నివసించగలుగుతాడు రెండవది టోల్ గేట్లు పెట్టాలి ఏసీలు టోటల్ ఏసీ సిస్టమ్ చేయాలి ఆరు అడుగులు నాలుగు అడుగులు ఎత్తు పైకి లేపాలి ఊరు ఇట్లాంటివన్నీ ఎంత కాస్ట్లీ అవుతాయి రెండవది రేపు పొద్దున వీళ్ళే అపార్ట్మెంట్ కట్టారో ఫ్లాట్ కట్టారో ఒకటి ఇక్కడ ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి కట్టేటప్పుడు ఎంతకు అమ్ముతారు కోట్ల రూపాయలకి అమ్ముతారు అప్పుడు సాధారణ మధ్య తరగతి అక్కడ ఎట్లా బ్రతుకుతారు అంటే కేవలం ధనవంతుల కోసం ఒక నగరాన్ని సృష్టించి ఇవ్వడం అనేటువంటి కాన్సెప్టు యాక్సెప్టబుల్లా అన్నటువంటి పాయింట్ తద్వారా కేవలం ఒక సెక్షన్ అంటే ధనవంతుల సెక్షన్ మళ్ళీ ఇందులో కులం పాయింట్ వస్తుంది ధనవంతుల విభాగాలకు మాత్రమే రాజధాని ఈవెన్ టోల్గేట్లు కూడా పెడతామన్నారు కదా అలాంటి సిచ్యుయేషన్ వస్తే ఎట్లా అన్నటువంటి పాయింట్ అది రాజ్యాంగబద్ధమైనటువంటి కాన్సెప్ట్ కాదన్నది తేల్చి చెప్పినటువంటిది ఇంకా ఆర్గ్యుమెంట్స్ ఏం జరుగుతాయో చూద్దాం